సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు అంది అశోక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఊరి భూమయ్య, అంబటి అంజయ్య, చుంచు అశోక్, దాసరి ఈశ్వర్, కర్రె రవి, ముస్త్యాల ఈశ్వర్ పలువురు సిపిఐ మండల నాయకులు పాల్గొన్నారు. సాయుధ పోరాట వారోత్సవాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జయప్రాంజలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ బైరాన్ పిల్లలు ఈ నెల 14న జరిగే వారోత్సవాల సభను జయప్రాంజలి సిపిఐ ఆధ్వర్యంలో బైరాన్ పిల్లలు జరుగు వారోత్సవాల పోరాట దినోత్సవాన్ని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 17 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. మరియు ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరియు దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితోటి వారిని స్మరించుకుంటూ ఈరోజు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర మరియు 14వ తేదీన మద్దూరు మండలం వీరభైరానిపల్లిలో వారి అమరవీరుల స్ఫూర్తి సభను కూడా నిర్వహించబోతున్నాం. ఈ సభకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు మరియు సిపిఐ కార్యకర్తలు మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని ఈ చేరేల మండల కేంద్రంలో ఈరోజు సిపిఐ కార్యాలయంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వారోత్సవాల్ని సీఎం కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా మరియు స్పందించకుంటే మరియు నిజాం నిరంకుశ పాలన ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తలపిస్తుంది. మరియు వారి పోరాట అమరుల స్ఫూర్తితోటి మరి భారత కమ్యూనిస్టు పార్టీ నేటి యువతకు స్ఫూర్తిని అందించాలి, వారి త్యాగశీలని ప్రచారం చేసుకుంటూ మరియు పోరాటాలు కొనసాగించాలని ఇప్పుడు 14న జరిగేటువంటి వీరభైరానిపల్లి సభను కూడా జయప్రాణ్ చేయాలని సిపిఐ చీరాల మండల కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం జరిగి నేటికి 73 సంవత్సరాలు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో బైరాంపల్లిలో 195 మందిని బరివాతల బతుకబలాడించిన ధనుడు మన నైజంరాజు. నేటికి 73 సంవత్సరాలు. దానికి మీద ఇప్పుడు మన ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో రాజుల పరిపాలన లెక్కలు చెప్తాడు. పేద ప్రజలను ప్రభుత్వ భూముల లెక్కలు తీయమంటాడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ను. పేద భూమి ఎంత ఉంది, ఎంత మంచిరు, ఏం కథ, ఎంత మీరు అని చెప్తాడు. పేద ప్రజల భూమి ముందు కూడా మాత్రము ఈ పోరాటం మళ్ళీ కూడా మొదలవుతుంది. ఒక్కటి మాత్రము నిజము, ఈ విఆర్ఓలు 3 ఎకరాలను 6 ఎకరాలు చేస్తారు, 6 ఎకరాలను 3 ఎకరాలు చేస్తుంది మాత్రం సత్యము. విఆర్ఓలకు ఇచ్చింది మాత్రం ఆయనే. ఇప్పటికైనా విఆర్ఓలను కంట్రోల్ పెట్టాలి. దాని మీద భూములను మాత్రం పంచొద్దు. పేద ప్రజల భూములు గుర్తుకుంటే మాత్రం మరో ఉద్యమం మొదలవుతారని సీఎం గారికి తెలుసు.